గోపురాలు ఆలయాన్ని నాలుగు దిక్కుల నాలుగు గోపురాలు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం కృష్ణదేవరాయలు కట్టించినది ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురం నుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా తేరువేదికి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురం నుండి వస్తాడు. జంగమ్మ రూపుడైన శివుని సేవించిన ధరించిన దేవదాసి భిక్షాలు దీన్ని కట్టించిందట. ఈ గోపురం నిర్మాణం యాదవ నరసింహరావు రాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్పు గోపురాన్ని బాల జ్ఞానాంబి గోపురం అని, ఉత్తర గోపురాన్ని శివయ్య గోపురం అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని తిరుమంజన గోపురం అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడివైపున సూర్య పుష్కరిణి, ఎడమ వైపున చంద్ర పుష్కరిణి ఉన్నాయి. స్వామి అభిషేకానికి పంటకు నీటిని సూర్య పుష్కరిణి నుండి తీసుకెళ్తారు. ఈ గోపురం నుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణ గోపురం నుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మగుడికి వెళ్ళవచ్చును. ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి అర్ధనారీశ్వరలింగము, అగస్త్యుడు నీలకంఠేశ్వరలింగము, ఆత్రేయుడు మణికంఠేశ్వరలింగం, ఇంకా వ్యాసుడు మార్కండేయుడు మృత్యుంజయేశ్వరలింగం, రాముడు పరశురాముడు, ఇంద్రాద్రి దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలు ఉన్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై ఉన్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య శనిగ్రహ మూర్తులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాగస్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యులు స్ఫటికలింగము, అరవణాలు, నాయనార్ల లోహ విగ్రహాలు ఉన్నాయి. మంటపాలు ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపం, గుర్రప్సాని మంటపం, నూరుకాళ్ళ మంటపం, రాయల మంటపం, 16 కాళ్ళ మంటపం, కోట మంటపం వాటిలో కొన్ని. 100 కాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. 16 కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు, కృష్ణదేవరాయల సోదరుల పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తరలింగం, ముఖద్వారం, పైకప్పులో చక్కని చిత్రాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.